2018 లో రిలీజ్ అయిన రెడ్ స్పారో అనే ఇంగ్లీష్ మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ మూవీను చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో మన మూవీ హీరోయిన్ తన అమ్మను దగ్గరుండి చూసుకుంటూ ఉన్నట్లు చూపిస్తారు. రష్యా దేశానికి చెందిన ఈ అమ్మాయి ఒక గొప్ప డాన్సర్. సో ఈమె డ్యూటీకి వెళ్ళిన టైంలో ఇంట్లో అమ్మను చూసుకోవడానికి లెనీ అనే ఒక కేర్ టేకర్ వస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు కూడా లెనీ రాగానే హీరోయిన్ హడావిడిగా ఆమెతో అమ్మ జాగ్రత్త అని చెప్పి థియేటర్కు వెళ్తుంది. తను ఈ థియేటర్లోనే డ్యాన్స్లు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇక షో ప్రారంభించేకి ముందు హీరోయిన్ను కలవడానికి వాళ్ళ అంకల్ వస్తాడు. అండ్ అలానే అతడితో పాటు రష్యాలోని ఒక పెద్ద గ్యాంగ్స్టర్, ఒక పెద్ద డాన్ కూడా వస్తాడు. హీరోయిన్ పెద్ద కళాకారిణి అని తెలుసుకొని ఆమెతో ఫోటో దిగుతూ ఉంటాడు. ఇదే టైంలో హీరోయిన్ను చాలా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఉంటాడు ఆ డాన్. ఇక నెక్స్ట్ సీన్లో షో మొదలైపోతుంది. హీరోయిన్ చాలా అద్భుతంగా డాన్స్ వేస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా పాపం తనతో డాన్స్ వేసే అబ్బాయి ఈ అమ్మాయి కాళ్ళపై పడతాడు. దాంతో ఈ అమ్మాయి అలానే పడిపోతుంది. ఇది జరుగుతూ ఉండగా మూవీ హీరోను చూపిస్తారు. ఇతడు అమెరికా దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ప్రస్తుతం రష్యాలోనే ఉన్నాడు. ఇతడు రూమ్ లో ఉండగా ఏదో ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఏం చెప్తూ ఉన్నా మనకు అస్సలు అర్థం కాదు, కానీ ఏదో ఒక సీక్రెట్ కాల్ అని మాత్రం అర్థం అవుతుంది. దాని నుండి ఏదో ఒక రహస్యమైన మెసేజ్ ను అర్థం చేసుకున్న హీరో ఆ రాత్రి వేళ ఓ పార్క్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇతడిని కలవడానికి ఎవరో ఒకతడు వస్తాడు. కానీ హీరోకు అర్థమవుతుంది ఇతడు ఆ వ్యక్తిని కలవడానికి ఇక్కడికి రావడం రష్యన్ పోలీసులకు తెలిసిపోయిందని, ఎందుకంటే ఒక పోలీస్ కార్ ఇతడిని ఫాలో అవుతోందని. వేగంగా కలవడానికి వచ్చిన ఆ వ్యక్తి చేత ఏదో అందించి అతడిని తప్పించడానికి ఇతడు తుపాకీను కాల్చి పోలీసుల దిశను మళ్లిస్తాడు. దాంతో పోలీసులు హీరోను పట్టుకోవడానికి ఫాలో అవుతూ ఉంటారు. ఇక పోలీసుల చేత హీరో దొరికిపోయాడు అనే టైంకు హీరో ఆల్రెడీ అమెరికన్ రాయబార కార్యాలయానికి చేరుకొని ఉంటాడు. సో హీరో ఒక అమెరికన్ కాబట్టి రష్యన్ పోలీసులు అతడిపై చేయి వేయలేక వెళ్ళిపోతారు. ఇక హీరో పై అధికారులకు ఈ విషయం తెలిసి ఇకపై హీరో రష్యాలో ఉండడానికి వీల్లేదు, చాలా పెద్ద తప్పు చేశాడు, గన్ పేల్చి అంటూ తిరిగి అమెరికాకే రమ్మని చెప్తారు. మరోవైపు కాలు విరగొట్టుకున్న హీరోయిన్ హాస్పిటల్లో స్పృహలోకి వస్తుంది. తన కాలును చూసుకొని ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక జన్మకు డాన్స్ వెయ్యలేమేమో అని బాధపడుతూ ఉంటుంది. ఇక 3 నెలల తర్వాత సీన్ను చూపిస్తారు. హీరోయిన్ భయపడినట్లు అసలు ఏమీ జరగదు, కాలు మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయిను కలవడానికి మళ్ళీ అంకుల్ వస్తాడు. థియేటర్లో నీకు బదులుగా ఇంకో అమ్మాయిను పెట్టుకుని ఇకపై ఎలా సంపాదిస్తావు, నువ్వు అంటే నేను సహాయపడతాను అని చెప్పి ఒక కవర్ అందించి వెళ్తాడు. ఆ కవర్ లో ఏముందో చూసే హీరోయిన్ కు దిమ్మ తిరుగుతుంది. ఈ అమ్మాయి పైన తోటి డాన్సర్ పడతాడు కదా, దానివల్ల ఈ అమ్మాయి కాలు విరుగుతుంది కదా, అది అతడు కావాలనే చేస్తాడు. ఈ అమ్మాయిను పక్కకు తప్పించి తన లవర్ ను డాన్సర్ చేయాలనే అతడు ఇదంతా చేస్తాడు. ఇంత అన్యాయం జరగడంతో హీరోయిన్ చాలా కోప్పడుతుంది. నెక్స్ట్ సీన్ లో తన లవర్ తో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ డాన్సర్. ఆ తరువాత ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇక్కడికి మన హీరోయిన్ వచ్చేస్తుంది. తన చేతి కర్రతో అతి దారుణంగా తన కోపాన్నంతా చూపిస్తూ ఈ ఇద్దరిని బాధి చంపేస్తుంది. అలా వారిపై కసి తీర్చుకుంటుంది. దాని తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ చూసుకోవడానికి ఎవరూ లేక కింద పడిపోయి ఉంటుంది. వెంటనే తనకు ఏమైందో చూడడానికి వెళ్తుంది. ఆమె అందుకు డబ్బు ఇవ్వలేదంటూ లెనీ నన్ను చూసుకోవడానికి రాలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. డబ్బులు కావాలంటే జాబ్ కావాలి, అందుకు అంకుల్ హెల్ప్ చేస్తానని చెప్పి ఉంటాడు. సో అతన్ని కలవాలని డిసైడ్ అవుతుంది హీరోయిన్. హీరోయిన్ వల్ల అంకుల్ గురించి చెప్పాలంటే ఇతడు రష్యన్ గూఢచారి వ్యవస్థకి డెప్యూటీ డైరెక్టర్గా ఉంటాడు. ఇప్పుడు కూడా హీరోయిన్ చేత అతడి పని చేయించుకునేందుకే హెల్ప్ చేస్తానని చెప్పి ఉంటాడు. థియేటర్లో ఒక డాన్ ఈ అమ్మాయిను చూడడానికి వచ్చి ఉంటాడు కదా, అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతూ ఉన్నారని. హీరోయిన్ మనసు పెడితే అతడు ఈమె వలలో చేప పిల్లలాగా తగులుకుంటాడని, దాంతో పోలీసులు ఈజీగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని, ఇది చేసి పెడితే హీరోయిన్ అమ్మ హాస్పిటల్ ఖర్చులన్నీ వాళ్లే చూసుకుంటారని చెప్తాడు. హీరోయిన్కు పని చేయడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి ఒప్పుకుంటుంది. అలా ఆ అమ్మాయి ఆ రాత్రి ఆ డాన్ ఉంటాడని చెప్పిన హోటల్కు వెళ్తుంది. అంకల్లే అన్ని ఏర్పాట్లు ముందే చేసి పెట్టి ఉంచుతాడు. ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎలా అతన్ని కలవాలి, ఏం మాట్లాడాలి, ఎంతసేపట్లో పోలీసులు వస్తారు అన్ని చెప్పే పంపిస్తాడు. హీరోయిన్ కూడా అలానే క్యాజువల్గా హోటల్కు వచ్చినట్లు నటిస్తూ ఉంటుంది. డాన్ ఈ అమ్మాయిను చూసేస్తాడు. అతడికి ఏదో తేడా కొట్టినా హీరోయిన్ చూసి అతడి మాట అతడే వినడు. హీరోయిన్ కూడా ఇదే ఎదురు
ఇంట్లో చూసేసరికి అతన్ని రూమ్కు తీసుకెళ్తుంది. ఈ అమ్మాయి పోలీసులు వచ్చేంత వరకు డాన్ను మాటల్లో పెట్టాలనుకుంటుంది, కానీ అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికు ఏం చేయాలో అర్థం కాదు. పోలీసులు వచ్చేలా లేరు అని ఏడ్చి గోల చేస్తూ ఉంటుంది. అంతలో తనపై రక్తం పడేది అర్థమవుతుంది. ఎవరో ఒకతడు బ్లాక్ డ్రెస్ వేసుకొని మొహానికి హెల్మెట్ పెట్టుకొని బాల్కనీ ద్వారా లోపలికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు అతడే ఆ డాన్ను ఒక వైర్ వేసి చంపేసి హీరోయిన్ను అతడితో తీసుకెళ్తాడు. తెలిసేదేంటంటే ఆ చంపిన వ్యక్తి కూడా ఒక రష్యాకు చెందిన గూఢాచారే. డాన్ను చంపేయమని ఆర్డర్స్ రావడంతో అతడు ఆ పని చేస్తాడు. కానీ పాపం హీరోయిన్ కు ఇదంతా తెలియదు. ఏదో పోలీసులు వచ్చి ఆ డాన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని అనుకుంటే ఒక క్రైమ్ సీన్ ను తన కళ్ళారా చూసి షాక్ అవుతుంది. భయానికి వణికిపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చాలా రహస్యంగా ఉండాలి కాబట్టి హీరోయిన్ బ్రతికి ఉంటే తను ఎవరితో అయినా ఈ విషయాల్ని చెప్పేస్తుంది అని అనుకున్న ఆఫీసర్ ఒకతడు హీరోయిన్ వాళ్ళ అంకల్తో ఇక ఈ అమ్మాయిను చంపేద్దామని అంటాడు. అందుకు అంకల్, లేదు, ఈ అమ్మాయి మనకు చాలా అవసరం, తను మన ఫ్యూచర్ ఆపరేషన్స్ కు పనికొస్తుంది అని చెప్తాడు. సో ఆ ఆఫీసర్ కూడా ఇది విని ఒప్పుకుంటాడు. హీరోయిన్ కు ఇప్పుడు వేరే చాయిస్ లేదు. అంకల్ చెప్పినట్లు ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే చోటుకు వెళ్ళి ఒక గూఢాచారిగా తయారవ్వాలి, లేకపోతే చనిపోవాలి, చంపేస్తారు. దాంతో ట్రైనింగ్ కు వెళ్తుంది. ఇక్కడ శిక్షణ తీసుకుంటూ ఉన్న ఆఫీసర్లందరినీ రెడ్ స్పారోస్ అని పిలుస్తూ ఉంటారు. వీరి ప్రత్యేకత ఏంటంటే గూఢాచారులుగా వీరు విషయాలను సేకరించడానికి ఎదుటి వ్యక్తిని శారీరకంగాను అలానే మానసికంగాను లొంగపరుచుకోగలగాలి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసర్లు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ను క్లాస్ లో బట్టలు విప్పేయమంటే కూడా సిగ్గుపడకుండా విప్పాలి. ఇలా అయితేనే వాళ్ళు దేశభక్తులని, దేశం కోసం ఏదైనా చేస్తామో అని చెప్పే పౌరులని అర్థమని చెప్తూ ఉంటారు. మన హీరోయిన్ ఇక్కడ చెప్పిచ్చేవన్నీ నచ్చకపోయినా వేరే దారి లేక అన్నిటినీ ఫాలో అవుతూ ఉంటుంది. ఈ అమ్మాయి తెలివితేటలకు వాక్ చాతుర్యాన్ని మెచ్చిన ఆఫీసర్ ఒక పనిపై ఈ అమ్మాయిను పంపాలని డిసైడ్ అవుతాడు. ఆ పని ఏంటంటే మూవీ స్టార్ట్ లో హీరోను చూపిస్తారే, అతడు ఎవరైనా తప్పించేందుకు గన్ను కాల్చి ఉంటాడు. తప్పించుకున్నవాడు ఎవరైనా వాడు రష్యాకు చెందిన వ్యక్తే. దేశ ద్రోహం చేస్తూ అమెరికా ఆఫీసర్లతో చేతులు కలిపి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తూ ఉన్నాడని అర్థం అవుతుంది. సో వాళ్ళల్లో ఆ నల్ల గొర్ర ఎవరు అని కనిపెట్టాలి. అతడు ఎవరు అనేది హీరోకు మాత్రమే తెలుసు. అతడి నుండి విషయాలు సేకరించడానికి హీరోయిన్ ను హీరోకు దగ్గర అవ్వమని పంపిస్తారు. హీరోయిన్ అలా వేరే దేశానికి వెళ్తుంది. అక్కడ ఈ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా రెడ్ స్పారో అని తెలుస్తుంది. ఇక మన హీరోయిన్ వచ్చిన పని ప్రారంభిస్తుంది. హీరోను ఫాలో అవ్వడం, అతడి దినచర్య ఏంటో తెలుసుకోవడం చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే నుండి అతడు వెళ్లే అదే స్విమ్మింగ్ పూల్ కు ఈమె కూడా వెళ్తూ ఉంటుంది. అతడు ఈ అమ్మాయిను గమనిస్తాడు. అతడు ఎంతైనా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కావడంతో ఏదో తేడా కొడుతుంది అతడికి. ఇదే టైం కు హీరోను అతడి మనిషి, అదే ఆ రష్యన్ దేశద్రోహిని ఇతడు తప్పించి ఉంటాడే, అతడు హీరోను వచ్చి కలుస్తాడు. అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హీరోయిన్ ఒక రెడ్ స్పారో, అంటే ఒక గూఢాచారి అని హీరోకు తెలిసిపోతుంది. మరోవైపు హీరోయిన్ తన రూమ్మేట్ లేని టైంలో తన థింగ్స్ అంతా సర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది ఆ అమ్మాయి, అంటే తన రూమ్మేట్, అమెరికన్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి అమెరికాకు చెందిన ఒక రాజకీయ నాయకురాలతో చేతులు కలిపిందని, తనకు డబ్బిస్తే చాలు ఎలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయినా ఆమె అమ్మేస్తుందని అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా హీరోకు హీరోయిన్ ఇంకా దగ్గర అవ్వలేదని, ఇంకా ఆ దేశద్రోహి ఎవరని బయట పెట్టలేదని ఈ అమ్మాయిని ఇక్కడికి పంపిన ఆఫీసర్స్ మండిపడుతూ ఉంటారు. అందువల్ల అంకల్ హీరోయిన్ ను కలవడానికి ఈ దేశానికి వస్తాడు. ఇంకా నీకు ఎంత టైం కావాలి, నిన్ను నమ్మి ఇక్కడికి పంపాను, నా పరువు తీయకు అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అందుకు, లేదు, నేను అదే పనిపై ఉన్నాను, అంతే, నాతో పాటు ఉన్న రూమ్మేట్ కూడా రెడ్ స్పారో అని తెలిసింది, తను ఇప్పుడు ఒక ముఖ్యమైన ఆపరేషన్ చేస్తోంది, దాంట్లో నేను సహాయపడుతూ ఉన్నాను, కానీ ఆ ఆపరేషన్ కోసం కొంత డబ్బు కావాలి, మీరు ఏర్పాటు చేస్తారా అని అడుగుతుంది. అంకల్ అదే నిజం అనుకొని, అలానా, సరే అయితే నేను అరేంజ్ చేస్తాను, మాట్లాడి చూస్తాను అని చెప్తాడు. ఇక హీరోకు హీరోయిన్ ఒక రెడ్ స్పారో అని తెలిసిపోవడంతో తనతో చెప్తాడు, నువ్వెవరో నాకు తెలుసు, ఇంతవరకు రష్యా కోసం గూఢాచారిగా ఉన్నావు, ఇకపై నాకు గూఢాచారిగా ఉండు, అమెరికా కోసం పని చెయ్యి, నిన్ను మీ అమ్మను సేఫ్ గా అమెరికాకు పంపించేస్తాము అని చెప్తాడు. హీరోయిన్ వెంటనే ఏం చెప్పలేకపోతుంది. కానీ ఆ తరువాత హీరో అంటే ఇష్టం ఉన్నట్లు చూపించడంతో దానివల్ల అమెరికా కోసం పనిచేస్తానని ఒప్పుకుంటుంది. దానికి బదులుగా పెద్ద మొత్తంలో డబ్బును ఒక సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది. హీరో ఒప్పుకున్నా అతని పై అధికారులు కూడా ఒప్పుకోవాలి కదా, సో వాళ్ళు ఈ అమ్మాయిని నమ్మరు.
తను చెప్తోందంతా నిజమేనా అని లై డిరెక్టర్ పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి నిజమే చెప్తోంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, సరే మా కోసం నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నావు అని అడుగుతారు. హీరోయిన్ దాంతో తన రూమ్మేట్, అదే ఒక రెడ్ స్పారో, ఒక రష్యన్ గూఢచారి, అమెరికన్ రహస్యాలను ఒక అమెరికన్ రాజకీయ నాయకురాల దగ్గర నుండి డబ్బిచ్చి తీసుకుంటోంది అని చెప్తూ, ఇప్పుడు ఆ పొలిటీషియన్ దేశద్రోహి, దేశ రహస్యాలన్నింటినీ రష్యాకు అమ్మేస్తోంది కాబట్టి తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు హీరోయిన్ ను ఆమెను కలవమని చెప్తారు హీరో అండ్ అతడి పై అధికారులు. అంకుల్ తో నాకు కొంత మనీ కావాలి అని అడిగి ఉంటుంది కదా, అతడు కూడా మనీను ఏర్పాటు చేసిస్తాడు. ఆ మనీను తీసుకొని ఈ పొలిటీషియన్ ను కలుస్తుంది హీరోయిన్. నా రూమ్మేట్ రాలేకపోయింది, నన్ను పంపింది, మనీ తీసుకొచ్చాను అని అంటుంది. వచ్చిన ఆ లేడీ కూడా, సర్లే ఎవరికి ఇస్తే ఏంటి ఇన్ఫర్మేషన్, నా డబ్బు నాకు వస్తే చాలు అన్నట్లు రహస్యాలున్న డిస్క్స్ ను డబ్బులు కమ్మేస్తుంది. కానీ హీరోయిన్ తో పాటు తన పై అధికారి కూడా తోడుంటాడు. సో డిస్క్స్ ను హీరోకు అప్పజెప్పడానికి సీక్రెట్ గా డిస్క్స్ హోటల్ రూమ్ లో దాచేసి దానికి బదులుగా నకిలీ డిస్క్స్ ను పెట్టి తన పై అధికారికి అందజేస్తుంది. సో వాళ్ళు వెళ్ళిపోయాక హీరో వచ్చి ఒరిజినల్ డిస్క్స్ ను తీసుకునేలా ఏర్పాటు చేస్తుంది. ఇక డబ్బును తీసుకొని హాయిగా అమెరికన్ మహిళ, అదే పొలిటీషియన్, హోటల్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తనను ఎవరో ఫాలో అవుతూ ఉన్నట్లు ఆమెకు అర్థమయ్యి భయానికి డబ్బుల బ్యాగ్ ను డస్ట్బిన్ లో పడేసి పారిపోతూ ఉంటుంది. అనుకోకుండా పాపం ఓ ట్రక్ వచ్చి ఆమెను ఢీ కొట్టి అక్కడికక్కడే ఆమె చనిపోతుంది. ఈ విషయం గూఢచారుల ద్వారా సెకండ్ల వ్యవధిలో హీరోయిన్ తో ఉన్న తన పై అధికారికి చేరుతుంది. సో అమెరికన్లే ఆమె ఒక దేశద్రోహి అని తెలిసి పని చేశారు. తను రష్యన్లకు రహస్యాలు అమ్ముతోంది అనే విషయం కొనే వాళ్లకు మాత్రమే తెలుసు, వాళ్ళు మాత్రమే అమెరికన్లకు ఈ విషయాన్ని చెప్పి ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ లో పాల్గొంది హీరోయిన్ అండ్ అతడు మాత్రమే. అతడు అమెరికన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హీరోయిన్ ఇదంతా చెప్పేసి ఉంటుంది అని అర్థం అవుతుంది కాబట్టి హీరోయిన్ అమెరికన్లతో చేతులు కలిపిందని. వెంటనే హీరోయిన్ ను తీసుకొని రష్యాకు వచ్చేస్తాడు అతడు. హీరోయిన్ ఒక దేశద్రోహి అని తన అంకుల్ తో చెప్పి ఆమెను అప్పజెప్తాడు. అతడు హీరోయిన్ తో పాటు ఇతన్ని కూడా అనుమానిస్తాడు. దాంతో నిజం బయట పెట్టించేందుకు ఈ ఇద్దరిని చాలా చిత్రహింసలకు గురి చేస్తారు. ఎంత అడిగినా హీరోయిన్ మాత్రం నిజం చెప్పదు, నేను అమెరికన్లతో చేతులు కలపలేదు అనే చెప్తూ ఉంటుంది. ఇలా కొన్ని నెలలు పూర్తవుతుంది. అంకుల్ హీరోయిన్ ను చూడ్డానికి వస్తాడు. నువ్వు అమెరికన్లకు సహాయపడుతూ ఉన్నావు అనేది నాకు బాగా తెలుసు, నిజం ఒప్పుకో అని అంటాడు. అందుకు హీరోయిన్, నేను మీరు చెప్పినట్లే చేస్తూ ఉన్నాను. ఆ పేరు బయట పెట్టించడం కోసం ముందు అతడికి నాపై నమ్మకం రావాలి, నమ్మకం కోసమే ఇదంతా చేస్తూ ఉన్నాను. మీరు నన్ను ఇలా కొట్టి హింసిస్తూ ఉన్నారు అని అతడికి తెలిసి నాకు దగ్గర అవుతాడు, అప్పుడు మీరు అడిగిన ఆ పేరు బయటకు వస్తుంది అని చెప్తుంది. ఇది విన్న అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ అమ్మాయి నిజమైన దేశభక్తురాలని నమ్మిన అంకుల్ కూడా సరే వెళ్ళి పని పూర్తి చెయ్యి అని విడిచిపెడతాడు. అలా హీరోయిన్ తిరిగి హీరో ఉన్న దేశానికి తిరిగి వస్తుంది. హీరోయిన్ తిరిగి వచ్చింది చూసి హీరో డౌట్ గా ఫీల్ అవుతాడు. ఒక్కసారి దేశద్రోహి అని తీసుకెళ్తే మళ్ళీ విడిచిపెట్టరు, అలాంటిది నిన్నెలా వదిలారు అని అడుగుతాడు. హీరోయిన్ ఇతడికి నిజం చెప్తుంది, నువ్వు ఈసారి ఆ రష్యన్ దేశద్రోహి ఎవరో చెప్తావని చెప్పాను, అందుకే విడిచిపెట్టారు అని అంటుంది. కానీ హీరో ఇందుకు ఒప్పుకోడు. నా ప్రాణం పోయి నా కోసం పనిచేసిన వ్యక్తిని నేను బయట పెట్టలేను అని చెప్తాడు. హీరోయిన్ వచ్చింది కూడా ఇతడు పేరు చెప్పమని కాదు, ఎలా అయినా తనను తన అమ్మను చెప్పిన విధంగా సేఫ్గా అమెరికాకు తరలించమని. హీరో ఇందుకు ఒప్పుకుంటాడు. ఇక ఆ రాత్రి హీరోయిన్ నిద్రలేసి చూస్తే హీరో అక్కడెక్కడా కనిపించడు. అతడి కోసం వెతుకుతూ హాల్కు వస్తుంది. అక్కడ ఆ రష్యన్ గూఢచారి మళ్ళీ బ్లాక్ డ్రెస్లో నిలబడి ఉంటాడు. హీరోను కట్టేసి అతడి చేత దేశద్రోహి పేరును బయట పెట్టించేందుకు చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా తన వంతుగా హీరోను హింసిస్తూ ఉంటుంది. ఈ పాయింట్లో మనకే డౌట్ వస్తుంది, హీరోయిన్ అసలు ఏ సైడ్, రష్యన్ సైడా అమెరికన్ సైడా అని. ఇలా ఆ అమ్మాయి హీరోను హింసిస్తూ ఉండగా వచ్చిన గూఢచారి కూడా హీరోయిన్ ను నమ్ముతాడు, కాస్త డైవర్ట్ అవుతాడు. ఇదే టైంకు హీరోయిన్ అతన్ని వేసి బాదుతుంది, హీరో కట్లను తెంపేస్తుంది. ఎలానో ఇద్దరూ కలిసి ఆ రష్యన్ స్పైను చంపేస్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉన్నట్లు చూపిస్తారు. స్పృహలోకి వచ్చి రూమ్ బయటకు వస్తుంది. ఈ అమ్మాయిను కలవడానికి ఈ అమ్మాయిని ఇక్కడ పంపించిన రష్యన్ ఆఫీసర్ వస్తాడు. హీరోయిన్ను చూసి, నువ్వు వెతుకుతూ ఉన్న దేశ ద్రోహిని నేనే అమెరికన్లతో కలిసి పనిచేస్తూ ఉన్నాను, ఎలానో నాకు వయసు అయిపోయింది, పోయే ప్రాణమే కాబట్టి నన్ను పట్టించేసి నా స్థానం నువ్వు తీసుకో, నాకు బాగా తెలుసు రష్యా అంటే నీకు ద్వేషమని, ఇకపై నువ్వు అమెరికాతో కలిసి పనిచేయి,
నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ దేశంలోని రష్యన్ రాయబారితో మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఇచ్చిన పనిను నేను పూర్తి చేశాను, దేశ ద్రోహి ఎవరో కనుక్కున్నాను, నా జీవితం నాకు తిరిగి ఇస్తే ఇకపై నన్ను దీంట్లోకి లాగకపోతే ఈ పేరును నేను మీకు చెప్తాను అంటుంది. అతడు పై అధికారులతో డిస్కస్ చేసి సరేనని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ చేత దేశద్రోహి ఎవరో చెప్పించేందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ అమ్మాయి నిజం చెప్తోందా లేదా అని హీరో కన్ఫర్మ్ చేయాలి, సో అతడిని కూడా తోడు తీసుకెళ్తూ ఉంటారు. హీరో మనసు విరిగిపోయి ఉంటుంది. నా కోసం పనిచేసే వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేయలేను, నిన్ను నమ్మితే నన్ను వాడుకున్నావని బాధపడుతూ ఉంటాడు. కానీ దేశద్రోహి అని హీరోయిన్ చెప్పింది తన సొంత అంకల్నే. అతడికి హీరోకు పాపం అసలు ఏ సంబంధము ఉండదు. తన జీవితాన్ని రిస్క్ లో పెట్టించి ఒంట్లో బాలేని అమ్మకు దగ్గరగా లేకుండా చేసి చిత్రహింసలకు గురి చేసిన ఆ అంకల్ను ఇరికించడానికి హీరోయిన్ ఇదంతా ప్లాన్ చేస్తుంది. అతడిపై పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తుంది. ఇక అతడి కోసం పనిచేసే మనిషిని హీరోయిన్ పట్టించకపోవడంతో హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ వాళ్ళ అంకల్ను చూసి అవును ఇతడే నా గూఢాచారి అని చెప్పేస్తాడు. దాంతో అంకల్ను కాల్చి చంపేస్తారు. హీరోయిన్ డిమాండ్ చేసినట్లే తన జీవితం తనకు తిరిగి దక్కుతుంది. అమ్మతో కలిసి హాయిగా జీవితం సాగిస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ సీన్ లో ఈ అమ్మాయికి ఫోన్ కాల్ వస్తుంది, చేసింది హీరో అని అర్థమవుతుంది. సో వీరిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నట్లు చూపిస్తూ మూవీను ఎండ్ చేస్తారు. ఇది మూవీ స్టోరీ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.